హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మధురే టు జెడ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ తెల్లపిండి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ కూడా. కొంచెం నెయ్యి వేసుకు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కూరను తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు వేసేయాలి. మనం పోపులు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలని చీల్చి వేసుకోవాలి. ఎందుకంటే కారం అంతా కూడా పచ్చిమిరపకాయల నుండి తెలగపిండిలోకి రావాల్సి ఉంటుంది. పెద్దగా కారాన్ని యాడ్ చేయం, అందువల్ల పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే మొత్తం పోపు మాడిపోయి చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చ కొట్టి వేసుకోవాలి. మనం ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీకి కమ్మగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు కాసేపు వేగిన తర్వాత చక్కగా రంగు మారుతాయి. అప్పుడు మనం బీరకాయని చెక్కు తీసి శుభ్రం చేసుకుని సన్నగా తరిగి ఇప్పుడు ఈ పోపులో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా నూనెలో మగ్గడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి, మనం అప్పుడే హై ఫ్లేమ్ చేసుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఎప్పుడైతే మనం పసుపు వేసామో ఎంత చక్కటి కలర్ వస్తుందో బీరకాయ కూరకి, చాలా బాగుంటుంది. ఏ కూరకైనా కూడా మంచి కలర్ పసుపు వల్లే వస్తుంది కదండి, అది యాంటీబయాటిక్ కూడా మనం ఎక్కువగా వాడడం మంచిది కూరల్లోనూ. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత చూసారా చక్కగా మగ్గినాయి. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు చక్కగా బీరకాయ మొత్తం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి గడ్డతో కలుపుకొని కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు మనం కాసేపు వేయించుకోవాలి. కారం వేగకుండా కనుక మనం వాటర్ యాడ్ చేస్తే కనుక అస్సలు బాగుండదు కూర. కారం చక్కగా వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేగడం వల్ల ఏంటంటే కారం తొందరగా మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ పాటు మొత్తం కర్రీ మొత్తం తిరగబడేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు తెలగపిండి మనకి రకరకాలుగా అవైలబుల్గా ఉంటుంది షాప్స్లో. ఈ విధంగా పౌడర్గా ఉంటుంది, లేదంటే మనం ఒక ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి రూపంలో దొరికిన దాన్ని పొడి పౌడర్గా చేసుకుని మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా లైట్గా కొంచెం వాటరీగా అనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తే మనకి బీరకాయ తెల్లపిండి కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది పచ్చిమ వాళ్ళు కూడా తినచ్చు అన్నమాట, అంత మంచిది. పెని కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే బీరకాయ తెల్లపిండి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.